హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నారాయణరావు. నేను మిత్ర సంస్థ సభ్యునిగా పనిచేస్తున్నాను. అలాగే శివరాం గ్రామంలో పెద్దలు చిన్నలు అందరూ ఈ మా కార్యక్రమాలని సపోర్ట్ చేస్తున్నారు. అది సపోర్ట్ చేస్తున్నారు, కానీ మాలో ఇంకా కొత్త ఆలోచనల్ని, ఇంకా మీరు కొత్త ఆలోచనలు అంటే మేము చేసే కార్యక్రమంలోనే ఇంకేవైనా కార్యక్రమాలు కానీ సమస్యలు కానీ ఎక్కడైనా ఏమైనా ఉంటే మాకు మిత్ర సంస్థ గ్రూప్స్ ఉన్నాయి. ఆ మిత్ర సంస్థ గ్రూప్స్లో మీరు ప్రతి విషయాన్ని మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఆ షేర్ చేసే విషయాన్ని మీరు కూడా మమ్మల్ని కలిసి ఈ కార్యక్రమాన్ని మనందరం కలిసి చేద్దామని అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, మనం ఈరోజు శివరాం స్కూల్లో ఉన్నాం. అలాగే ఈరోజు మిత్ర సంస్థ ఆధ్వర్యంలోని శివరాం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే ఫ్లాగ్ హోస్టింగ్ కోసం సిమెంట్ దిమ్మ నిర్మించడం జరిగింది. అలాగే ఈ దీనికి స్పాన్సర్లు చాలామంది చేశారు. వాళ్ళ పేర్లు మేసల వాసుదేవరావు, సిమెంటు కట్టని ఒక కట్ట ఇచ్చే దీనికి స్పాన్సర్ చేశారు. అలాగే మన గొర్రెలు రాంబాబు కూడా సిమెంట్ బస్తా దీనికి స్పాన్సర్ చేశారు. అలాగే గుదే సూర్యనారాయణ తర్వాత ఇస్క దీనికి స్పాన్సర్ చేశారు. అలాగే మన కోండ్రు జగదీష్ గారు దీనికి బెడ్లు ఇటుక బెడ్ స్పాన్సర్ చేశారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు, అలాగే మన గవిడి తాత వెంపటేష్ గారు ఒక మేస్త్రిని పెట్టించి దీనికి ఈ సిమెంటు దిమ్మని కట్టించడం జరిగింది. అలాగే ఈ ఇందులోని చాలామంది ప్రతి ఒక్కరు విద్యార్థులు చిన్నారులు అందరూ దీనికి హెల్ప్ చేశారు. వాళ్ళకు కూడా మేమందరం మీ మిత్ర సంస్థ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఊళ్ళో జరిగిన ప్రతి విషయంలో కూడా ముందుగా స్పందించేది మిత్ర సేవ సంఘమే. అలాగే ప్రతి నాయకులు కూడా మాకు హెల్ప్ చేసినందుకు, ప్రతి కుర్రలు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంటుంది. ఏ ఊళ్ళో కూడా ఇటువంటి కార్యక్రమం ఉండదు. అందరం కలిసి ఇంత కలిసికట్టుగా చేయడం అనేది మాటలు కాదు. దీనికి ఎంతోమంది సపోర్ట్ ఉంది. నాయకులు అవ్వచ్చు, కుర్రలు అవ్వచ్చు, అందరూ ఇలా హెల్ప్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరియు మన ఊళ్ళో ఏవైనా ఏ విషయాలైనా ఇది బాగోలేదు అని చెప్తే, మనకు పోస్ట్ పెడితే దాని గురించి మనం వీలైనంత లీన్గా మనం స్పందించగలం. నాయకుల దగ్గరికైనా, కుర్రల దగ్గరైనా, ఎవరి వరకు అయితే వాళ్ళు ఈ విషయాన్ని ఎక్కువగా తీసుకెళ్ళవచ్చు. మంచి కోసం ఏ చేసినా మంచే కాబట్టి ఈ నాయకులైనా ఎవరైనా మనల్ని సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇవి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి వీటిని సబ్స్క్రైబ్ చేసి అందరు లైక్ చేస్తే మనకు కూడా కొంచెం అందరికీ తెలుస్తుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేస్తామని కోరుకుంటాం. యూట్యూబ్ ఛానల్లో మనం ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాం. అలాగే మనకి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మన ఆలోచనలు మనం డిస్కషన్ చేసుకుని మనకు వచ్చిన ఆలోచనలు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తాం. అలాగే అంటే వీడియో చూసే వాళ్ళు కూడా వాళ్ళు చేసే కార్యక్రమం, ఇదివరకు వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ చేయబోతున్న కార్యక్రమాలు కానీ వాళ్ళ కామెంట్ రూపంలో మనకు చెప్తే మనకు ఆ విషయం తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం కూడా కొత్త కొత్త కార్యక్రమాలు చేయలేక బాగుంటుంది. అలాగే మన ఊరు వరకు వస్తే మాత్రం ఆయన అందరూ గ్రూప్లో ఉండి ఆ గ్రూప్లో నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మినిమం పాస్ అవ్వడం కోసం, ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం కోసం మాత్రం అవి గ్రూప్ మనం క్రియేట్ చేస్తాం. సో అది ఫాలో అయితే బాగుంటుంది. అలాగే మన వీడియో పెట్టినప్పుడు ఈ వీడియో అంటే ఒక మంచి వీడియో కాబట్టి సో మిగతా అందరికి కూడా షేర్ చేయండి. ఏదో షార్ట్ ఫిల్మో లేకపోతే ఇంకేవో సాంగ్స్ అయితే అందరూ షేర్ చేస్తారు. బట్ ఇదంతా కూడా షేర్ చేస్తే మంచి కార్యక్రమం 10 మంది తెలిస్తే, 100 మంది తెలిస్తే, 100 మందిలో ఒక్కడు దాన్ని ఆచరించినా మన దాన్ని హ్యాపీగా మనం ఉండొచ్చు. సో ఆ కార్యక్రమం కోసం ప్రతి వీడియో కూడా మేము విలేజ్ విజన్ అనే యూట్యూబ్ ఛానల్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, దయచేసి అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ అందరూ లైక్ చేయండి, అలాగే వీడియో నుండి షేర్ చేయండి. షేర్ చేసేటప్పుడు మాకు సపోర్ట్ చేయండి ఆ రకంగా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.